ఆ ధన్వంతరి నారాయణ స్వరూపంగా భావన చేస్తూ ఇచ్చేటువంటి ఔషధం కూడా, అందువల్ల పూర్వకాలంలో ఇన్ని మరణాలు ఉండేవి కాదు, ఇన్ని రోగాలు ఉండేవి కాదు, ఇంత చికిత్సలు ఉండేవి కాదు. ఇవాళ మనం ఏం కోల్పోయాము అంటే, ఇవాళ సంస్కృతిలో అంటే ప్రాచీన కాలానికి ఈ కాలానికి గనక వ్యత్యాసం గనక మనం గమనించినట్లయితే, ఇప్పుడు ప్రస్తుత నా తరం వరకు నాకు బాగా గుర్తుండు, నా తరువాత వచ్చినటువంటి ఏదైతే తరం ఉందో ఈ తరానికి తెలియదు. పూర్వకాలంలో ఒక ఇంటికి ఒక చాకలి, ఒక మంగలి, ఒక వైద్యుడు, ఒక పురోహితుడు తప్పకుండా ఉండేవారు. ఇంటికి పురోహితుడు వస్తే తల్లి తండ్రుల యొక్క గోత్రాలు చెప్పక్కర్లేదు, వారి వంశం యోగంలో ఉన్నటువంటి గోత్ర ప్రవరలన్నీ కూడా పురోహితునికే తెలిసేది. మీ ఇంట్లో ఎప్పుడు తద్దినం పెట్టుకోవాలో పురోహితుడే ఇంటికి వచ్చి చెప్పేవాడు, వచ్చేవారం ఫలానా శుక్రవారం రోజున మీ ఇంట్లో ఆబ్దీక ఉందయ్యా అని. అది అతని యొక్క డ్యూటీ, ఇంటి వాళ్ళ డ్యూటీ కాదు. ఊర్లో ఎవరెవరి ఇంట్లో ఏవేవి జరుగుతాయో ఆ ఇంటికి ఒక పురోహిత వ్యవస్థ ఉండేది. ఆ గ్రామానికి సంబంధమైనటువంటి మొత్తం అంతా కూడా ఒక కుటుంబం చూసుకునేది. ఆ కుటుంబానికి సంబంధమైన పోషణ అంతా కూడా ఆ ఊరి వాళ్ళు చూసుకునేటువంటి వారు. ఈ పురోహితుల దగ్గర రెండు మూడు రకాల వ్యవస్థ ఉండేది. ఏమిటి అంటే, ఇతడే వైద్యం చేసేవాడు, ఇతడే ఇంట్లో అన్నీ ఇచ్చేవాడు. ఆనాటి కాలం చూసినట్లయితే చూడండి మీరు, అంటే ప్రతి ఇంటికి ఒక పురోహితుడు, అలాగే ఇంటికి ఒక వైద్యుడు. వైద్యుడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే, ఆ ఇంట్లో ఉండేటువంటి జెనెటికల్ లక్షణాలు ఏవైతే, అది నాడీ పట్టుకొని చూసేవారు. మీ ఇంట్లో మీ తాతకి ఇది లేదయ్యా, ఈ నాడీ పట్టుకోవడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి అంటే, ఆ నాడి ద్వారా తండ్రి నాడి తెలిసేది, అలాగే భార్య నాడి తెలిసేది, ఆ కుటుంబంలో ఉన్నటువంటి వారందరివి తెలిసేది. అందువల్ల చికిత్స కూడా చాలా సులభంగా, చాలా ఈజీగా, చాలా ఆనందంగా చేసేవారు. చిన్న చిన్న చిటికాలతోనే భగవంతుని యొక్క అనుగ్రహంతో ఎటువంటి రోగాలైనా కూడా తొలగిపోయాయి. ఇవాళ ఏమిటి అంటే, చిన్న మునకు ఒక మామూలు జ్వరం వచ్చిన స్టార్ హాస్పిటల్కు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. అంటే మనకు ఫ్యామిలీ డాక్టర్ మిస్ అయిపోయాడు, ఫ్యామిలీకి పురోహితుడు లేడు, ఫ్యామిలీకి మంగలి లేడు, ఫ్యామిలీకి చాకలి లేడు. అంటే కుటుంబ వ్యవస్థ మొట్టమొదలు కూడా చిన్నాభిన్నమైంది. ఎక్కడ అంటే, పురోహిత వర్గం దగ్గర నుంచే. ఎప్పుడైతే పురోహితులంతా గ్రామాలు వదిలి నగరాలకు వెళ్ళిపోయారో, అక్కడి నుంచి సంస్కృతి అనేటువంటిది అంతా కూడా మారుతూ వచ్చింది. పూర్తిగా ఇప్పుడు పల్లెలన్నీ కూడా పట్టణాలుగా మారిపోతున్నాయి, పట్టణ సంస్కృతి అంతా కూడా ఇంకా పూర్తిగా విచ్చలవిడిగా మారిపోతూ ఉన్నది. అందువల్ల ఒకనాటి భారతీయ గ్రామాలు ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఉండేవి అంటే, నగర సంకీర్తనం దగ్గర నుంచి ఇంట్లో ఉండేటువంటి పురోహితుడి వరకు కూడా. ఇందుకే ఈ శతకం కనుక మీరు చూస్తే, ఆనాటి మనుషుల యొక్క దైనందికమైనటువంటి ఆచార వ్యవహారాల శైలి ఎలా ఉండేదో మనకు చూపించేవారు. అందుకే ప్రాచీనమైనటువంటి శతకములు చెప్పుకోవడం ఎందుకు అంటే, ఒక కవి ఆ శతకాన్ని రాసినప్పుడు తాను ఏ సమాజంలోనైతే బ్రతుకుతున్నాడో ఆ సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులన్నీ కూడా తన యొక్క రచనల్లో ప్రతిబింబింపజేసేటువంటి వాడు. అందుకే శేషప్ప ఆ శతాబ్దంలో ఉన్నటువంటి ఆ ధర్మపురి గ్రామంలో ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాల సంబంధమైనటువంటివన్నీ కూడా వివరణ చేస్తూ, ఏవి దురాచారాలు, ఏవి సదాచారాలు, ఈ రెండింటిని కూడా బాగా తేడాగా చెప్పి దురాచారాలను ఖండించాడు, సదాచారాలకు చక్కగా కూడా పీట వేశాడు, మనుషుల యొక్క స్వభావాలను చాలా చక్కగా పరిశీలన చేశాడు. ఇవన్నీ కూడా చేసి సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లను తాను బాగా బహిర్గతంగా ఎత్తి చూపుతూ, తాను ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఆ చెప్పుకునేదేదో భగవంతుడి దగ్గర చెప్పుకుంటే సరిపోతుంది అని. మరి ఆ రోజుల్లో కూడా మోసాలు ఉండేవి. అందుకే ఆ మోసములను, అలాగే ఆ రోజుల్లో ఉండేటువంటి విధి విధానాలను అన్నిటినీ కూడా వదలకుండా వర్ణిస్తూ నరసింహ శతకంలో ఆనాటి దేశ కాలమాన పరిస్థితులను కళ్ళకు కట్టినట్టుగా భగవంతుడికి ప్రార్థనాపూర్వకంగా చక్కగా నివేదింపజేశాడు శేషాచలదాసు. అందువల్లనే ఇక్కడ భగవంతుడా, నరసింహ, నీ దివ్య మంత్రము చేత దురితజాలములు, అలాగే బలుపైన రోగములు. ఇప్పుడు రోగములు వచ్చేటప్పుడు ఏం చేసేవారు, గ్రామాలకు ఆ రోజుల్లో కలరా పట్టుకునేది. అందుకే మహమ్మరి అనేవారు దాన్ని. అది ఎప్పుడు పట్టుకునేది, ఆషాఢ మాసంలో పట్టుకునేది. ఎందుకంటే వర్షాకాలం కదా, అందుకే బోనం స్టార్ట్ అయింది. తెలంగాణ సంస్కృతిలో బోనాలు ఎందుకు ప్రారంభమయ్యాయి అంటే, ఆషాఢ మాసం అనేటువంటిది వర్షాకాలం, వర్ష ఋతువు ప్రారంభం, కొత్త నీరు వస్తుంది,
ఆ కొత్త నీరు వచ్చినప్పుడు దాంతోపాటు వ్యాధులు రావటం. అందువల్ల వ్యాధులు రాకుండా ఉండటానికి కొత్త కుండలు తీసుకొని కొత్త కుండల్లో ఆహార పదార్థాన్ని ఇవ్వండి. అందుకే బోనం అని ఇవాళ మన తెలంగాణ సంస్కృతిలో అంటున్నాం. కానీ బోనం అనే దానికి మూల పదం ఏమిటి అంటే భోజనం అని అర్థం. మనం తినే భోజనాన్ని బోనంగా గ్రామీణ సంస్కృతిలో అమ్మవారికి పెట్టి కొత్త కుండలో కొత్త అన్నాన్ని పసుపు వేసి వండి దాని చుట్టూ వేపాకులను పెట్టి అది ఊరేగింపుగా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటి నుంచి ఊరేగింపుగా తీసుకువెళ్ళి అమ్మవారికి సమర్పణ చేయడం అనేటువంటి ఆచారం ఒక చక్కనైనటువంటి అంటే గ్రామీణులకు కూడా భక్తి మార్గంలో ఎలా వెళ్ళేవారో పురోహితులంతా వైదిక మార్గంగా సప్తశతి మొదలైనటువంటి వాటితో చండీ హోమాలతో అమ్మవారి ఆరాధన చేస్తే ఈ గ్రామీణులంతా తమకు వచ్చినటువంటి చక్కనైనటువంటి ఈ ప్రార్థనలతో వీటితో అమ్మవారిని గ్రామీణ పద్ధతుల్లో ఆరాధించేవారు. అంటే ఆరాధన ఏ రకంగా ఇటు వైదికంగా ఆరాధించినా గ్రామీణంగా ఆరాధించినా ఆరాధించబడేటువంటి శక్తి ఒక్కటే. ఆ శక్తికి వీరు ఉపచారాలు చేసేవారు. అలా మొదలైనయే మనకు ఈ బోనాలు అలాగే ఈ గ్రామీణమైనటువంటి ఎల్లమ్మ, పోచమ్మ, పెద్దమ్మ, నూకాలమ్మ, అంకాలమ్మ ఇవన్నీ కూడా మన లోపల ఉన్నటువంటి ఏవైతే వ్యాధులు ఇవన్నీ ఉన్నాయో వాటి వాటికి ఒక్క దేవతా రూప స్థానాన్ని ఇచ్చేసేసి వాటి వాటికి చికిత్స కోసం మన వారు పెట్టుకున్నటువంటి మార్గములు. కాబట్టి ఇవన్నీ కూడా ఇటువంటి ఆచారాలు ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా ఈ నరసింహ శతకంలో ప్రతి ఒక్క పద పదంలో కూడా మనకు చక్కగా చూపిస్తూ ఏ భక్తి మార్గంలో వెళ్ళాలో శేషాచల దాసు మనకు ఆనందంగా వివరించినాడు. ఆ వివరించినటువంటి ఆ భక్తి మార్గము అలాగే ఆ గ్రామీణుల యొక్క ఆ నడవడి ఆ చక్కడైనటువంటి ధర్మ మార్గములు మనం తెలుసుకుంటూ నాటి పరిస్థితులు నేటి స్థితులు వీటిని చక్కగా సానుకూలంగా మనం వివరణ చేసుకుంటూ నరసింహ శతకంలో దాగినటువంటి అంతరార్థ వైభవాన్ని మనం తెలుసుకుందాం. సర్వం శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహ చరణారవిందార్పణమస్తు. లోకాస్సమస్తా సుఖినోభవంతు. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిష సద్భావన అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు.